రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడాల్సిన ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు గారు తప్పించుకునే కార్యక్రమం చేస్తాడు. తప్పించుకునే కార్యక్రమం చేస్తూ ప్రతి టాపిక్ లోనూ డైవర్షన్ డైవర్షన్ డైవర్షన్. ఈరోజు కూడా ఆశ్చర్యం కలిగించే విషయాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అకచల్యమల జీవితాలు చల్లా చెదరవుతా ఉన్నాయి. చిన్నపిల్లల జీవితాలు చల్లా చెదరవుతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ కుదేలైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు ప్రభుత్వం మాదే కదా అని విచ్చల విడిగా అకచల్యమ్మల మీద దాడులు చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లల మీద దాడులు చేస్తూ ఉన్నారు. మరోవైపు చూస్తే జగన్ అనే వ్యక్తి ఈ టాపిక్ ను బయటకు తీసుకొస్తా ఉన్నాడు. జగన్ అనే వ్యక్తి గుంటూరుకు పోతా ఉన్నాడు. జగన్ అనే వ్యక్తి టాపిక్ ను బయటకు తీసుకొస్తా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చేసిన అన్యాయాలు బయటకు తీసుకొస్తా ఉన్నాడు. జగన్ గుంటూరుకు బయలుదేరుతా ఉన్నాడు. జగన్ బద్వేలుకు బయలుదేరుతా ఉన్నాడు. జగన్ గుర్ల గ్రామానికి కూడా వస్తా ఉన్నాడు. ఇప్పుడు గుర్ల గ్రామంలో కూడా 14 మంది చనిపోయిన పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితులు కాదు. రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య జగన్ గుర్లకు వస్తా ఉన్నాడు అనేసరికి మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసి ఏమంటారు? ఈసారి మా చెల్లెలు ఫోటో పెడతారు, మా అమ్మ ఫోటో పెడతారు, నా ఫోటో పెడతారు. అయ్యా చంద్రబాబు, అయ్యా రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి, అయ్యా ఈనాడు, రామోజీరావు, అయ్యా TV5, మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా. అయ్యా మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు లేవా అని అడుగుతా ఉన్నా. అయ్యా ఇవన్నీ ఘర్ ఘర్కి కహానీలు, ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే. వీటిని నీ స్వార్థం కోసం వీటిని పెద్దవి చేసి చూపించడం, వీటిలో నిజాలు లేకపోయినా నిజాలను ఇంకారంత ఎక్కువగా వక్రీకరించి చూపించడం, ఇవన్నీ మానుకొని ప్రజల మీద ధ్యాస పెట్టండి అయ్యా. ప్రజలకు జరుగుతూ ఉన్న అన్యాయాల మీద ధ్యాస పెట్టండి అయ్యా. ప్రజలకు జరుగుతూ ఉన్న కష్టాలలో పాలు పంచుకోండి అయ్యా చంద్రబాబు అని ఈరోజు చంద్రబాబుని అడుగుతా ఉన్నాను. ఈ మీడియా ముసుగులు చంద్రబాబు మోస్తా ఉన్న ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ TV5, ఈ దత్తపుత్రులను కూడా అడుగుతా ఉన్నాను. వాళ్ళ తల్లికి చెల్లెలకి ఇంట్లో గొడవ అయితే కూడా మమ్మల్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇంకేం చెప్తాం? తల్లిని విషయాన్ని కూడా బజారులో లాగి మమ్మల్ని గురించి మాట్లాడడం ఏంటండి? మనకేం సంబంధం ఉంది? మీకు సంబంధం ఉందా? కనీసం తండ్రి సంపాదించిన ఆస్తి ఎవరికి వస్తుంది? ఫస్ట్ రైట్ ఎవరికి వస్తుంది? భార్యకు రాదా? భార్య అలాంటి తల్లిని కూడా ఇచ్చేసి దానికి కూడా మనమే కారణం అంటే ఇది దీనికి డైవర్షన్ పాలిటిక్స్. ఎవరు మేము చేస్తున్నాం డైవర్షన్ పాలిటిక్స్? అది అక్కడ పోయేదో 2 లక్షలు ఇస్తున్నాడు. ఏంటి ఆ 2 లక్షలు? నువ్వు ఉన్నప్పుడు ఉందా? ఎవరన్నా చనిపోతే డబ్బులు ఇచ్చారా? ఈ మరిగా ఇప్పుడు కొత్త వరవాడి ఏదో నేను ఇస్తున్నా, ఎక్కడి నుంచి వస్తాను దీని 2 లక్షల రూపాయలు? నేను వ్యవసాయం చేసి సంపాదించాడా? 2004 ఎంత అయిన ఆదాయం కట్టి ఇవన్నీ కూడా ఒక నీతివంతమైన పాలిటిక్స్ చేసినప్పుడు కొద్దిగా పద్ధతులు ఉంటాయి. ఏదో ఏం మాట్లాడిన ఇంకా నమ్ముతారు ప్రజలు అంటే అయిపోయినాయి, అది అయిపోయింది. అందుకే చెప్పి ఎస్కోబార్ అని, ఎస్కోబార్ ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటే ఇంకా రోజులు అయిపోయినాయి. రాజకీయాల్లో వీళ్ళు వచ్చి నిన్నొచ్చి ఇష్టానుసారంగా చేసి ఇంకా మాట్లాడడం, వీళ్ళు అర్హత ఉందా? వీళ్ళకి రాజకీయాలు ఉండడానికి, అలాంటి పార్టీ చెప్పుకోవడానికి అర్హత ఉందా? ఇదేనా డెమోక్రసీ? అమరావతిని ఎడారిగా చేస్తారా మీరు? శ్మశానంగా మారుస్తారా మీరు? అదే నేను చెప్పి ఆశ్చర్యంగా ఉంది. ఇవన్నీ చూసినప్పుడు కండిషన్ పెట్టి చెల్లెలకు ఆస్తి, తల్లికి ఆస్తి ఇవ్వడానికి కండిషన్ పెట్టేవాడిని ప్రజలకు సేవ చేయడానికి ఎలాంటి కండిషన్లు పెడతారండి మీరు? కండిషన్లు పెడతారా మీరు? అంటే నువ్వు మాట్లాడకూడదు, మాట్లాడకపోతే ఇస్తాను, నువ్వు మాట్లాడావు కాబట్టి రిటర్న్ తీసుకుంటున్నానని చెప్పి NCLTలో కేసు వేసేవాళ్ళు వీళ్ళు కావాలండి మనకు? అంటే ఏం కంట్రోల్ చేస్తారు? ఎవరిని కంట్రోల్ చేస్తారు ఇలాంటి వ్యక్తులు? అంటే నేను ఎప్పుడు కూడా నా లైఫ్లో ఇలాంటి వ్యక్తులతో రాజకీయం చేస్తాను అని ఊహించలేదు. గుర్తుపెట్టుకోండి మీరు అందరూ. డెఫినెట్గా నేను పాలిటిక్స్ చేశాను, ఫైట్ చేశాను, సమ ఉద్యోగులతో ఫైట్ చేశాం, రాజకీయ నాయకులతో ఫైట్ చేశాం. రాజకీయ పోరాటాలు
సిద్ధాంతపరంగా చేశాం, అభివృద్ధి పరంగా చేశాం, నిలదీశాం. ఒకసారి వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని ఏ విధంగా మనం సమర్థించాలి కానీ లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు సమర్థించడం కానీ దాంట్లో జస్టిఫికేషన్ చేయడం కానీ అపోజిషన్లో ఉన్న ప్రజల తరఫున ఎప్పటికప్పుడు రాజీలేని పోరాటాలు చేశాం. దాంట్లో తప్పులేదు. ఇదేంటంటే చిల్లర రాజకీయాలు, చిల్లర కూడా కాదు ఇది. ఏం రాజకీయాలు నాకైతే అర్థమే కావడం లేదు. ఇలాంటి వాళ్ళకి సమాధానాలు చెప్పడం కానీ ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం కానీ ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారని మనం గుర్తించడం కానీ మీకు సిగ్గులేదు, సిగ్గు అనిపించదు కానీ నాకే సిగ్గు అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళతో రాజకీయం చేయడం, వాళ్ళకి సమాధానం చెప్పడానికి కూడా మా ఉద్దేశం కూడా గొడవలను సామరస్యంగా నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలన్నదే. కానీ ఇది సామాన్యం అంటూనే అన్ని విషయాలు అన్ని కుటుంబాలలో జరిగే విషయమే అంటూనే తల్లిని చెల్లిని కోర్టుకి ఇచ్చారు. ఇది సామాన్యం కాదు జగన్ సార్. మీరు దీనికోసం మా ఉద్దేశం కూడా గొడవలను సామరస్యంగా నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలన్నదే. కానీ ఇది సామాన్యం అంటూనే అన్ని విషయాలు అన్ని కుటుంబాలలో జరిగే విషయమే అంటూనే తల్లిని చెల్లిని కోర్టుకి ఇచ్చారు. ఇది సామాన్యం కాదు జగన్ సార్. మీరు దీనికోసం అంటే మీరు ఆశ్చర్యపోయారేమో కానీ నేనైతే ఆశ్చర్యపోలేదు. తల్లి చెల్లి మీద ఏదో రోజు కేసు పెడతాడని అనుకున్నా కేసు పెట్టాడు. సొంత బాబాయిని సీఎం కుర్చీలో కూర్చోవడం గురించి సొంత బాబాయిని చంపేశాడు, చంపించేశాడు. చంపేశాడంటే మళ్ళీ అదొకటి చంపించేశాడు. తర్వాత చెల్లిని కామప్ చేశాడు, నేను నీకు న్యాయం చేసేస్తాను సిఐడికి ఇచ్చేయాలి అని. అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడి లేదు ఏది లేదు వెళ్ళిపో అన్నాడు. సొంత చెల్లి రోడ్డు మీదకి వచ్చి ఢిల్లీ వీధుల్లో తిరిగి ఈరోజు బయటకు వచ్చింది బాబాయ్ కూతురు. ఇక్కడ సొంత చెల్లి పరిస్థితి ఏందిరా అంటే ఇతగాడు రాజకీయాలు ఎమర్జ్ అవడానికి సీఎం అవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పాదయాత్ర చేసింది షర్మిల. చాలా సపోర్టివ్గా ఉన్నారు. కానీ ఆఖరికి మొన్న ఎలక్షన్స్కి ముందు ఆవిడ కూడా బయటకు వచ్చి తిరుగుబాటు బావుట ఎగరేశారు. నేనైతే ఆ రోజే అనుకున్నాను ఏదో ఈ అందరికీ రక్షణ కల్పించడం కాదు, షర్మిలమ్మకి విజయమ్మకి కూడా రక్షణ కల్పించాలి డెఫినెట్గానా అన్న ఉద్దేశంతోనే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మేం ప్రతిపక్షంలో ఉండేటప్పుడు లోకేష్ గారికి బ్రాహ్మణి గారికి అమ్మకి బోనమ్మకి కూడా ఇమీడియట్గా సపోర్ట్ తీసేసిన మేము మాత్రం ఈరోజు కంటిన్యూ చేస్తున్నాం. షర్మిల గారికి కానీ విజయమ్మ గారికి కానీ భారతి గారికి కానీ మేము కంటిన్యూ చేస్తున్నాం ఈరోజు. కాబట్టి ఇదే ఒక సంఘటన ఎప్పుడప్పుడు జరుగుతుంది అనుకున్నాం, జరిగింది. మీరు ఆశ్చర్యపోయారు ఎందుకంటే అతనికి సొంత తల్లి మీద చెల్లి మీద ఉన్న పరిస్థితి ఏంటన్నది ఒక ఎఫెక్షన్ ఏంటన్నది ఇప్పుడు అర్థం మీకే అర్థం అయి ఉంటుంది. ఇతగాడమే బయటకు వచ్చి అక్క చెల్లెములు అక్క చెల్లెములు అంటాడు. సొంత చెల్లిని సొంత చెల్లిలో భావించలేకపోతున్నాడు కానీ ఊరి మీద ఉన్న వాళ్ళందరూ మాత్రం అక్క చెల్లెములు అక్క చెల్లెములు అంటాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేస్తారు. పార్టీని ఒక్కొక్కరు వీడి వెళ్తున్నారు, నేను వాసిరెడ్డి పద్మ గారు కూడా వెళ్ళిపోయారు, చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఎవరైనా మీకు మీ పార్టీకి వస్తామని ఎవరైనా టచ్లో ఉన్నారా? మా పార్టీకి వస్తారో టచ్లో ఉన్నది మా అధిష్టానం చూసుకుంటుంది. మా పార్టీ అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చూసుకుంటారు. అలాగే సరస్వతి పవర్లో కూడా, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లో కూడా దాని ప్రకారం భారతీయ సిమెంట్స్ లో 40%, ఇంకా మిగతా ఏమేమి ఆస్తులు ఉన్నాయో అట్లాగే క్యారమెల్ అని చెప్పని దాంట్లో, అలాగే బంజారా హిల్స్ లో సాగర్ సొసైటీలో ఉన్న దానికి కానీ ఇమ్మూవబుల్ అటాచ్మెంట్స్ కానీ ఇట్లాంటి అన్నింటిలో కూడా ఏమేమి ఆవిడకి ఇద్దాం అనుకుంటున్నారు. ఈడీ అటాచ్మెంట్ అయిపోగానే ఈ ఒప్పందంలో అదే రాసుకున్నారు, ఈడీ అటాచ్మెంట్ అయిపోగానే నా చెల్లికి ఇవన్నీ ఇస్తాను అని చెప్పని శుభ్రంగా రాసుకున్నారు. అన్ని రాసుకుని ఎవడో పక్కన నాలాంటి కొక్కరే గాడు ఉంటాడు, రాసుకుంటే ఏంటండి అంటే కావంటే మా అమ్మ పేరు మీద కూడా రాసేస్తానని చెప్పి 10 రూపాయి సరస్వతి దాంట్లో వాళ్ళ అమ్మగారి పేరు మీదకి రాశారు. రాసి దాంట్లో రాశారు షేర్ సర్టిఫికెట్లు అన్ని కూడా, ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు అన్ని కూడా నా దగ్గరే ఉంటాయి. ఈడీ కేసు అయిపోయిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు అయిపోయిన తర్వాత ఎందుకు కేసు ఇన్నాకడ కేసు అంటే ఆవిడ షర్మిల అమ్మగారు ఇన్నాకడ మాట్లాడుతుంది ఆంధ్రరత్న భవన్లోనే ఎక్కడో ఏదో ఆర్ అని ఒక గొట్టం పెడితే ఆయనతో మాట్లాడుతుంది, ఆయనతోనో లేకపోతే ఈటీవీ రామోజీరావు గారి ఛానల్తోనో మాట్లాడుతుంది. ఆవిడ చెప్తూ కోర్టులో ఈడీలు గీడీలు ఏమి కేసులు లేవు, కేసులు ఉంటే షేర్లు బదలాయింపు జరుగుద్దా అదే ఇదా అని మాట్లాడుతున్నారు. ఇది హైకోర్టు జడ్జిమెంట్, తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్. 26/7/2019 ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు సంబంధించినటువంటి అప్లైట్ అథారిటీలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా తీర్పు వస్తే వెంటనే వాళ్ళు హైకోర్టులో మూవ్ చేస్తే హైకోర్టు 2/12/2019 మొత్తం స్టేటస్ కో ఇచ్చింది. ఎక్కడ ఉన్నది అక్కడే అలాగే. వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మ గారు ఎంఓయూ అయ్యేప్పటికీ ఒప్పందం రాసుకునేప్పటికీ వాళ్ళు హైకోర్టుకి అప్పీల్ చేశారు. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు హైకోర్టులో అప్పీల్ చేసి దీని మీద ఏమీ చేయకూడదంటే అందుకోసమే ఆ కోర్టు హైకోర్టు కూడా అన్ని క్లియర్ అయిపోయిన తర్వాత నేను అన్ని బదలాయింపు చేస్తాను అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఎంఓయూ రాసింది. అందుకే
హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. హైకోర్టు స్టేటస్ కో ఇస్తే ఆవిడ స్టేటస్ కో లేదంటది. స్టేటస్ కో ఉంటే బదలాయింపు జరగదు కదా, కోర్టు అభ్యంతరాలు ఉంటే బదలాయింపు జరగదు కదా. ఎవరికి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఇస్తూ దాని మీద ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, సరస్వతి పవర్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, భారతమ్మ గారి దగ్గర ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆవిడ మాట్లాడుతున్నారు షర్మిలమ్మ గారు. వారు ఏమంటున్నారు? మా అన్నని, మా అమ్మని కోర్టుకు లాగారు, తల్లిని బజారుకి ఇచ్చారు, ఈ ఆస్తుల పంపకం బజారులో పెట్టుకోవడం అంత అవసరమా అని చెప్పిన వారు అంటారు. వీరంటారు, మన పచ్చహృదయం చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే మొదటిసారి సొంత తల్లిపై కేసు పెట్టిన శాడిస్ట్ కొడుకు. ఇన్నక్కడ అంటున్నాడు ఆయన, ఇట్లాంటి వాళ్ళతోనే నేను రాజకీయం చేయాలి, ఇట్లాంటి దిక్కుమానవులతో జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేసి రావటం నిజంగా శాపం కదా జగన్కి. ఇటువంటి దిక్కుమాలిన దగులుబాజీ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటో ఆస్తులు తగాదు అయితే మీకేంటి సంబరం? మీకు సంబరం ఏంటని అడుగుతున్నాను. ఈ రాష్ట్రానికి ఏమైనా సమస్య? జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు వాళ్ళ ఆస్తులు తగాదా వచ్చింది? ఈ రాష్ట్రానికి సమస్య? ఈ ప్రజలకి సమస్య? ఈ ఆస్తుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానభంగాలు జరుగుతున్నాయా? ఈ ఆస్తుల తగాదాల వల్ల ఆడపిల్లలు హత్యలు గావించబడుతున్నారా? ఆటిని వదిలేసి ఈటికి పులకరింపు ఏంటి మీకు? ఈటి మీద ఏంటి డ్యాన్స్ మీద అంతా? రెండు మూడు రోజుల నుంచి ఈటి మీద ఏంటి అసలు మీ గొడవ? నువ్వు నిజంగా అంత పెద్ద మనిషివి అయితే 75 ఏళ్ళ వయసులో 40 ఏళ్ళు రాజకీయం చేసినాడు, పక్కింట్లో గొడవ అయితే నీకేంటి? వెనకటికి మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, పక్కింట్లో మొగుడు పిల్లలు గొడవ పడుతుంటే లేదా అన్నా చెల్లి గొడవ పడుతుంటే ఈ గోడ మీదకి వెళ్ళిపోయి చెవులు గోడకు పెట్టి వినేవాళ్ళు. పొయ్యి మీద వంట వదిలేస్తారు, పిల్లలకి అన్నం పెడతాం మానేస్తారు చంద్రబాబులు అంటే వాళ్ళు. వాళ్ళ ఇల్లు కాలిపోతున్నా సరే ముందు అసలు పక్కింట్లో గొడవ చేతులు పెట్టి మామూలు పెహరీ గోడ దగ్గర పెట్టగోడ దగ్గర కూర్చుని కుర్చీ వేసి కూర్చుని పక్కింట్లో ఏం జరుగుతుందో వింటాం. చెడ్డోడైతే ఆయన, తప్పుడోడైతే ఎందుకు సంతకం పెట్టిస్తాడు? కాబట్టి ఏం చేస్తాం? ఇట్లాంటి చెల్లి ఉన్నప్పుడు ఎవరికైనా తప్పదు.